రాత్రి నుంచి కురుస్తున్న వర్షం విజయవాడలోని సితారా, కబేళా, జ్యోతినగర్, భవానీపురం ప్రాంత వాసులను వణికిస్తోంది. వరద తగ్గుముఖం పడుతుందనుకునే క్రమంలో మళ్లీ వర్షం మొదలు కావడంతో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. వరద బాధితులు వృద్ధులు చిన్నారులతో కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. విజయవాడ, కబేళా ప్రాంతంలో ఉన్న తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. నుంచి కురుస్తున్నటువంటి వర్షం మళ్లీ విజయవాడ ముంపు వాసుల్ని భయపెడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కబేళా ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. గత 5 రోజులుగా ముంపు ప్రాంతంలోని ఈ ఏరియా అంతా కూడా ఉంది. దాదాపుగా 10 అడుగుల వరకు కూడా నీరు ప్రవహించింది. దాంతో అప్పటికప్పుడు వెళ్తున్నటువంటి ఆర్టీసీ రహదారులు ఆగిపోయాయి. అలాగే నీరు ఇంకా కూడా 4 నుంచి 5 అడుగుల మేర రహదారుల మీద ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మంచినీటి కోసం, అలాగే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేటటువంటి ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇంకా మునిగినటువంటి ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ ఉన్నాయి, వాహనాలు కూడా ఉన్నాయి. అలా ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు, ఏంటి, ఎలా ఉంది లోపల పరిస్థితి, ఎలా ఉంది, ఎంతవరకు ఉంది? పవర్ లేదండి, నైట్ నుంచి వాటర్ కూడా మోటార్ వేసారు కానీ పవర్ ఉండట్లేదు, తీసేస్తున్నారు. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎన్ని రోజుల నుంచి ఇంకా వాటర్ ఉంది, ఇప్పటికి ఇంకెంతవరకు తగ్గింది? మొన్న 1 తారీఖు నుంచి ఉంది వాటర్, అలా తగ్గలేదు. లోతట్టు ప్రాంతం కదా, ఇదంతా ఫుల్ ఉన్నాయి వాటర్. అది నిన్న కూడా వచ్చాము, ఇలాగే ఉంది. ఇంకా మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ కొంచెం ఏమైనా పెరిగిందా తగ్గిందా? పెరిగిందండి, అలాగే ఉంది. అటు కొద్ది తక్కువ ఉంది కానీ ఇటైతే బాగా ఫ్లోటింగ్ ఉంది. బాగా మంచినీళ్ళకి వెళ్తున్నారు కదా, ఎక్కడి వరకు వెళ్ళాలి ఇప్పుడు? ఎదురుగా వరకు వెళ్ళేసి రావాలి, అదే క్వార్టర్స్ వరకు లోపల. గత 4-5 రోజుల నుంచి కూడా వర్షం ఉంది, కానీ రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో ఇంకా ఇక్కడ కొంత పెరుగుతుందని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. ఇదంతా లోతట్టు ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ నీరంతా పోవడానికి మరింత సమయం పట్టేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ చూడొచ్చు మనం, చాలా మంది ఇప్పటి వరకు బయటకు వెళ్ళి మళ్ళీ తమ కొంత నీరు తగ్గడంతో తమ ఇళ్లు ఏ రకంగా ఉన్నాయి అనేది చూసుకునేందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు పెద్దలు వృద్ధులు ఇటువైపు మనం వాళ్ళందరినీ కూడా చూడొచ్చు, ఇంట్లో ఎలా ఉంది పరిస్థితి అనేది చూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది ఇంకా లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు బయటికి పోకపోవడంతో వాళ్ళు ఇంకా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. గత 5 రోజుల నుంచి కూడా విజయవాడ, కబేళా ప్రాంతం, అలాగే సితారా, అలాగే జోజినగర్ ప్రాంతాల్లో, భవానీపురం, చిట్టినగర్ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అలా ఎక్కడికి, ఇంటికి వెళ్తున్నారా లేకపోతే తిరిగి ఎక్కడికైనా మళ్ళీ వెళ్తున్నారా, పరిస్థితి ఏంటి? మా పెద్దమ్మ ఇంటికి వెళ్తున్నాం. ఓకే, ఎక్కడ ఎలా ఉంది వాటర్ అంతా కూడా మొత్తం? మా అటు వంతెన సివిఆర్ ఫ్లైఓవర్ కింద మా ఇల్లు అంతా మునిగిపోయింది, ఫస్ట్ ఫ్లోర్. అమ్మా చాలా అనారోగ్యంగా కనిపిస్తున్నారు. ఎలాంటి లేదు, ఆరోగ్యం లేదు, మా తిండి లేదునండి, ఎవరు సప్లై చేయలేదు లోనకి వచ్చి. మాకు 3-4 రోజులు అయింది, అందుకని బయటకు వస్తున్నాం, ఎక్కడన్నా ఉందామని. నడవలేని పరిస్థితిలో ఉన్నారు కదా, ఇప్పటి వరకు ఫుడ్ వాటర్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? మరి ఇంట్లో ఉన్నాయి, సర్దుకొని అడ్జస్ట్ చేసుకుని రోజు మొత్తం ఒక రోజే తిన్నాం. 3 పూటలకి 1 పూట తిని అలాగా ఉన్నాం. తగ్గిద్ది కదా, సద్దు మునిగిపోద్ది, ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాం. కానీ రాత్రి నుంచి మళ్ళీ పెరిగిపోయేసరికి ఇంకా ఉండే పరిస్థితి లేదు. తినడానికి కూడా లేవు, మాకు తాగడానికి కూడా ఇంట్లో నీళ్లు లేవు, అందుకని బయటకు వెళ్ళిపోతున్నాం. ఇది వీళ్ళ ఆవేదన చూడొచ్చు. గత 4 రోజుల నుంచి వరద తగ్గుతుందని ఎదురు చూస్తున్నారు, కానీ మళ్లీ పెరుగుతున్నటువంటి క్రమంలో ఇంకా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా మంది బయటికి రావడం, లోపలికి వెళ్లడంతో సరిపోతుంది, కానీ నీరు మాత్రం ఎక్కడికక్కడ నిలిచిపోవడం, వర్షం కురుస్తూ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడ ప్రాంతంలో, కబేళా ప్రాంతం, అలాగే చిట్టినగర్, సితారా, ఇంకా జోజినగర్ ప్రాంతాల్లో కూడా వర్షం నీరు నిలబడి ఉండడం, మళ్లీ వర్షం కురుస్తూ ఉండడం, వరద మళ్లీ పెరుగు ఉండడంతో కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరు ఎప్పటికి తగ్గుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో వీడియో జర్నలిస్ట్ కృష్ణ వాస్తవ్, మల్లికార్జున్, విజయవాడ నుంచి.